షాలోమ్, గుడ్ మార్నింగ్. హిందూ దేవాలయాలకు పర్మిషన్ ఉన్నదా? హిందూ దేవాలయాలకు పర్మిషన్ ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఒక వీడియో ఈ రోజున చేస్తున్నాను. ఇండియాలోనే గాక ప్రపంచమంతటా ఉన్న రామాలయాలకు లేక హిందూ దేవాలయాలకు గుళ్ళు గోపురాలకు గవర్నమెంట్ లేక ఆయా దేశపు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చాయా లేక అప్రూవల్ ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా. బెంగళూరులో ఇంకా మన ఇండియాలో ఉన్న కొన్ని చర్చెస్ మీద హిందూ మతోన్మాదులు దాడులు చేస్తూ మీకు పర్మిషన్ ఉందా అంటున్నారు కదా. అయితే నేనేమంటున్నానంటే, మీ దేవాలయాలకు, మీ గుళ్ళు గోపురాలకు వాటికి పర్మిషన్ ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ప్రపంచమంతటా ఐరోపా దేశాల్లో కానీ, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియా దేశంలో కానీ, ఖండంలో కానీ మీరు కట్టుకున్న హిందూ దేవాలయాలకు పర్మిషన్స్ ఉన్నాయా అని నేను అడుగుతూ ఉన్నా. ఈ లౌకిక రాజ్యంలో టెంపుల్స్ కట్టడానికి పర్మిషన్స్ కావాలని రాజ్యాంగం చెబుతోందా, యాక్ట్ ఎక్కడన్నా ఉందా అని నేను అడుగుతున్నా. కనుక అట్లా దేవుని ఆలయం కట్టుకోవటానికి ఎక్కడ కూడా ఏ విధమైన పర్మిషన్ అక్కరలేదు అని నేను తెలియజేస్తున్నాను. ఇండియా ఒక లౌకిక రాజ్యం అయినప్పుడు మెజారిటీగా ఉన్న హిందువులు చర్చెస్పై, మసీదులపై, దర్గాలపై, బౌద్ధ రామాలయాలపై దాడులు చేస్తుంటే గవర్నమెంట్ జోక్యం చేసుకోదా అని నేను అడుగుతున్నా. మైనార్టీస్కి, వారి యొక్క ప్రాపర్టీస్కి ప్రభుత్వం రక్షణ కల్పించకుండా కొట్టుకొని చావండ్రా అంటూ వదిలేసి నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందా? సోద్యం చూస్తూ కూర్చుంటుందా? ఒకవేళ మీరు కొట్టుకు సావండి, మాకేమి సంబంధం లేదు అని సోద్యం చూస్తూ ఊరుకుంటే దేశం సర్వనాశనం అయిపోద్ది. ఇప్పటికే 80 కోట్ల మంది మాత్రమే హిందువులు ఉన్నారు ఇండియాలో. ఇండియాలో కాదు, ప్రపంచం అంతట్లో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 225 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అలాగే 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. కనుక ఒకవేళ ఏంటి, మీరు కొట్టుకు సావండ్రా అంటే ముస్లింస్కి అరబ్ దేశాలు లేక ఇస్లాం దేశాలు 57 దేశాల నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ టెర్రరిస్టులు పెరిగిపోవటానికి అవే కారణాలు. ఒకవేళ జిహాదీలు ఇండియాలో ప్రవేశిస్తే మనం వాళ్ళని ఎదుర్కోగలమా? అంటే ఇండియన్ మిలిటరీ ద్వారా ఎదుర్కోవాలనుకుంటున్నారా, లేకపోతే ఈ రిలీజియస్ పరంగా, మతపరంగా ఆర్ఎస్ఎస్ కానీ, బజరంగ్ దళ్ కానీ వీళ్ళు స్వయంగా జిహాదీల్ని ఎదుర్కోవాలనుకుంటుందా, ఏమనుకుంటుందో అనేది మీరు ఒక వీడియో పెడితే నేను వింటాను. అట్లా మీ ఉద్దేశం ఏంటి అనేది నేను తెలుసుకుంటాను, అలాగే అందరూ కూడా తెలుసుకుంటారు. ఇంకేంటంటే, అంతర్యుద్ధాలతో ఒక దేశంలో సివిల్ వార్స్ వస్తే ఆ దేశం సర్వనాశనం అయిపోవటం ఖాయం. పౌరులు కొట్టుకొని చస్తుంటే రూలర్స్ ఏం చేస్తున్నారు, మినిస్టర్స్ ఏం చేస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, పాలకులారా మీరేం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నా. మీరు ఆనందిస్తారా? మైనార్టీస్కి రక్షణ కల్పిస్తారా? మీ గుళ్ళు గోపురాలకు పర్మిషన్స్ ఉన్నాయా? ఎక్కడివి, ఎవరిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు? ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం ఇస్తే అవి పనికిరావు. ఇప్పటి గవర్నమెంటు వాటిని మళ్ళా తిరిగి అప్రూవల్ చేసిందా?
అండి. లేకపోతే ఈ యొక్క 400 సంవత్సరాల్లో అయితే బ్రిటిష్ వాడు పట్టించుకోలేదు కనుక పూర్వకాలంలో వదిలేద్దాము, ఇండియన్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత అప్రూవల్స్ ఉన్నాయా మీకు, దేన్ని ఆధారం చేసుకొని మీరు గుళ్ళు గోపురాలు కడుతున్నారు, అందుకే నేను అడుగుతున్నాను మీ గుళ్ళు గోపురాలకు పర్మిషన్ ఎక్కడివి, ఉన్నాయా లేదా? రోడ్డుకి అడ్డంగా గుళ్ళు కట్టేశారు, ప్రతి కోడలలోనూ వీధి మలుపుల్లోనూ కాలవ గట్ల మీద చెరువు గట్ల మీద అండ్ వెలిచిన గుళ్ళు గోపురాల సంగతి ఏంటి, వీటికి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. అయితే చర్చెస్ ఇక్కడ నుండి మేము గవర్నమెంట్ పర్మిషన్తోనే కడతాం, లేదా లోకల్గా ఉన్న ఈ పంచాయతీరాజ్ కానీ లేకపోతే ప్రజల యొక్క సమ్మతంతోనే చర్చెస్ కట్టడం అనేది జరుగుతుంది. మీకు ఒక విషయం తెలుసా, చర్చ్ అంటే బిల్డింగ్ కాదు, చర్చ్ అంటే ఒక సమూహము అని అర్థం, వన్ ఫెలోషిప్, అంతే. ఫెలోషిప్గా ఎక్కడైనా కూడుకుంటాం మేము, ఒక ఇంటిలోనైనా కూడుకుంటాం, అయితే బిల్డింగ్లోనైనా కూడుకుంటాం, చెట్ల కింద అయినా కూర్చొని మేము ప్రార్థనలు చేస్తాం. గుళ్ళు గోపురాలు మాకు లేవు, టెంపుల్స్ లేవు, క్రిస్టియన్ టెంపుల్ అనేది అసలు లేనేలేదు. కనుక చర్చ్ అంటే ఎక్లేషియా, ఒక సమూహము. కనుక మీరేదో మమ్మల్ని మోసం చేయాలనో లేకపోతే నాశనం చేయాలనో మీరు అనుకుంటే మీకు సమస్యలు ఎదురవుతాయి. ఇంకా ఉన్న కొద్దీ సువార్త ఎక్కువ అవుద్దని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ పాస్టర్స్ ఏం చేయాలంటే ఈ నిమ్న జాతులు ఈ దళితుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం కాదు, కానీ ధనవంతులకు, అప్పర్ క్యాస్ట్ ఉంది కదా ఓసీలు, ఓసీలకు సువార్తను చెప్పండి. రాముడు కల్పితం, కృష్ణుడు కల్పితం, కృష్ణుడు ఒక వ్యభిచారి, ఇంకా శివుడు ఒక వ్యభిచారి, హిందూ మతంలో అంత అశ్లీలత ఉంది అని మీరు తెలియజేయండి. పాత నిబంధనకి క్రైస్తవులకు ఏమాత్రం సంబంధం లేదు అని నేను తెలియజేస్తున్నాను. పాత నిబంధన యూదుల యొక్క మత గ్రంథం, క్రీస్తు దగ్గర నుండి మత్తయి సువార్త దగ్గర నుండి ఎక్కడైనా అశ్లీలత ఉన్నట్లయితే, బూతులు ఉన్నట్లయితే ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మని పిలుస్తున్నాం. రాగలరా మీరు మాతో యుద్ధానికి, లేక వార్, మాటల యుద్ధం ఇది, మాటల యుద్ధం, నిజమైన యుద్ధం కాదు, మాటల యుద్ధంతో రండి, వాగ్వాదం చేద్దాం, డిబేట్ చేద్దాం, రండి. ఇది సన్నాసులు కొంతమంది ఉన్నారు, అసలు సబ్జెక్ట్ తెలీదు, ఏమీ తెలియదు. ఆడెవడో మొన్న పెట్టాడు ఎన్ శ్రీరాములు అంట, ఎన్ శ్రీరాములు అనేవాడు, ఆ శ్రీనివాసులు అనేవాడు చెప్పాడు, అరే గొర్రెలకి అర్థం కాదురా లెక్కలు అన్నాడు. అరే బర్రెల్లారా, మీకు అసలు చదువు చెప్పింది మేము రా సన్నాసులారా, మీకు ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ మొత్తం ఇవన్నీ కూడా చెప్పిన సబ్జెక్ట్స్ చెప్పింది మేము, నేర్పింది మేము. ఈవేళ నారాయణ ఇన్స్టిట్యూట్స్, చైతన్య ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ వచ్చినాయి, కానీ మీకు 400 సంవత్సరాలుగా మేము సబ్జెక్ట్స్ చెప్పుకుంటూ వచ్చాం. కనుక ఏదైనా సరే మీరు మా దగ్గర నేర్చుకోవాల్సిందే, కానీ మీ దగ్గర ఏమీ కూడా లేదు. కావాలంటే మీరు చదువుకోవటానికి అమెరికా వెళ్తున్నారు, ఐరోపా కంట్రీలు వెళ్తున్నారు, యూరోపియన్ కంట్రీస్ వెళ్తున్నారు, అలాగే ఉద్యోగాల కొరకు కూడా మీరు అక్కడ పాతుకుపోయి మేము పెట్టే బిచ్చ, క్రైస్తవులు పెట్టే బిచ్చతోనే అడుక్కు తిని ఆ ఎంగిల్ మెతుకులతోనే మీరు బతుకుతున్నారని తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. షలోం, మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం, లేకపోతే సాయంత్రం మళ్ళీ యొక్క వీడియో చేస్తాను, కలుసుకుందాం అనే వీడియోస్ రెడీ చేసి చాలా ఉంచాను నేను, వాటన్నిటిని కూడా రోజుకొకటో రెండో వదిలేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. షలోం.